नमस्ते अंडी ना पेरु मीरा मीरावली सर ना किदी मदर सिनेमा सर ना पेरु मीरावली ना दी मदर सिनेमा सर ना मदर सिनेमा नी रकरकालगा आलोचिंचि एन्नो फील अय्यि एंत अद्भुतंगा चेयालनि रकरकाल कलल गन्नानु ఆ కలలకి రంగులు అద్దులు నింపాలని చాలా చాలా ఫీల్ అయ్యాను. అసలు ఎంత ఫీల్ అయ్యారంటే మీరు నమ్మరు. ఒక రాజమౌళి సార్ లాగా విజువల్ వండర్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఒక పూరి సార్ లాగా హీరోయిజం డైరెక్షన్తో డైరెక్షన్ ఇరక్కొమ్మాలని ఫీల్ అవుతున్నా. ఇంకా త్రివిక్రమ్ సార్ లాగా ఒక ప్రతి డైలాగ్లో ఒక కొటేషన్ నింపాలని ఫీల్ అయ్యాను. ఇంకా సుకుమార్ సార్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ ఎలా ప్రతి పాత్ర ప్రాణం పోస్తాడో ప్రతి చిన్న పాత్రను కూడా దాని ఒక ప్రాణం పోసి నిలబెట్టాలని ఫీల్ అయ్యాను. ఇంకా వి వినాయక్ సార్ లాగా బోయపాటి సార్ లాగా ఫైట్స్ యాక్షన్ ఇంకా ఫైట్స్ యాక్షన్ అసలు యాక్షన్ సీక్వెన్స్తో ఒక యుద్ధాన్ని క్రియేట్ చేయాలని ఫీల్ అయ్యాను. ఇక ఇంకా మీరు మళ్ళీ గోరయ్యేంద్ర పెద్ద పుడింగ్లా చెప్తున్నాను అనుకోవచ్చు. బోయపాటి సీన్ సార్ లాగా అనించి కొరటాల శివ సార్ లాగా తమిళ శంకర్ సార్ లాగా ఒక సొసైటీకి చిన్న మెసేజ్ ఇస్తూ ఒక మార్క్ని క్రియేట్ చేయాలని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఆ ఫీల్ కూడా నేను ఎక్కువగా ఫీల్ అయ్యి అలా చేయాలని ఫీల్ అయ్యాను. ఇలా రకరకాలుగా ఫీల్ అయ్యాను. ఇంకా మన పాత జంజాల సారు ఈవి సత్యనారాయణ సారు వాళ్ళ యొక్క కామెడీని నా యొక్క ఆ గిలిగింతలను మళ్ళీ ఒక్కసారి ప్రేక్షకులందరికీ ఒక మళ్ళీ రుచి చూపించాలని చాలా చాలా ఫీల్ అయ్యాను. ఇలా ఎంతమంది డైరెక్టర్లని ఇంతమంది విధిని ఒకేసారి ఇలా ఫీల్ అయ్యి కథ రాస్తే ఆ కథ ఎలా వచ్చిందయ్యా అంటే ఒక అద్భుతంగా వచ్చింది. ఆ కథకి పేరు ఏం పెట్టాలో అర్థం కాల. అంటే ఒక పీక్స్ అనమాట. అంటే ఆ పీక్స్కి కథ టైటిల్ ఏం పెట్టాలనుకుంటే ఒక పుడింగి పుడింగి. మీరు గమనిస్తే పుడింగి అని డైరెక్టర్ ఈడు పుడింగి అని ఎవరిని అనరు. ఈడు పుడింగి అని డైరెక్టర్ చెప్పే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇది ఏమైనా పెద్ద పుడింగారా, ఇది పెద్ద పుడింగా, ఏరా పుడింగ్లా మాట్లాడుతున్నావు అంటారు. కానీ అసలు పుడింగ్ ఎలా ఉంటాడని ఎవరైనా చూసారా? ఎవరైనా ఇడు పుడింగి అని ఎవరైనా పేరు క్లియర్గా చెప్పారా? ఉండదు. ఆ పుడింగి అంత లెవెల్ స్టామినా ఉంటుంది ఈ కథకి టైటిల్. ఆ కథ కూడా అంతకు మించి స్టామినా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యి అక్కడ దాకా ఫీల్ అయ్యాను. అక్కడి నుంచి ఫీల్ అయితే ఇదంతా ఫీలింగ్ ఇమాజినేషన్ ఎవరైనా చేసుకుంటారు పడుకున్నప్పుడు కలగనేది. కాబట్టి ఇక రియాలిటీకి రావాలి. ఈ కథ ఎవర్రా దీన్ని బాగా చేస్తే ఈ ఏ హీరో బాగుంటారా, ఈ కథకి యాప్ట్ ఎవర్రా అని ఇక రాత్రి ఇక తెల్లారినా మేలుకుంటూ ఆలోచిస్తూ ఉన్నా. ఆలోచిస్తూ ఉంటే నాకు రజనీకాంత్ సార్ గుర్తొచ్చారు ఫ్రేమ్లోకి. దేవుడా, నా మదర్ సినిమా నాకే ఏ గతి లేదు నేను రజనీకాంత్ సినిమాతో అనుకోవటం. సో మనకి ఎన్ని ఫీలింగ్స్ అయినా ఉండొచ్చు, మనకి ఎంత కలలైనా ఉండొచ్చు, ఎంత ఇమాజినేషన్ ఉండొచ్చు, కానీ మనం ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. ఓ మనం కరెక్ట్గా ఇప్పుడు నేను నాకున్న స్థితికి నాకున్న ఇదికి రజనీకాంత్ సార్తో చేయటం అనేది ఆ కళ ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేసుకోవటం అని ఫీల్ అయ్యాను. చచ్చా, దీంతో ఎంత అవ్వకూడదు. ఇంకప్పుడు అప్పుడు ఆలోచించింది ఏంటంటే ఇంకా మళ్ళీ ఆలోచించాను. ఇప్పుడు రజనీకాంత్ సార్కి ఆప్షను నెక్స్ట్ ఆల్టర్నేట్ నెక్స్ట్ ఆ బరువు మొయ్యగలిగేది, ఆ క్యారెక్టర్ని బిల్డప్ ఇవ్వగలిగేది దానికి పర్ఫెక్ట్గా ఎవరు అని చెప్పి కళ్ళు మూసుకుంటే మీరు నమ్మరు, సంపూర్ణేష్ బాబు గారు నాకు విజువల్ ఫ్రేమ్లోకి అలా ఇమాజినేషన్లోకి వాళ్ళు ఫ్రీజ్ ఫ్రేమ్లోకి వచ్చాడు. తక్కన చాగాడు. హౌ అది అది నేను అది ఆ ఇమాజిన్ అంటే రజనీకాంత్ సార్ని అలా ఫ్రేమ్ అవుట్ చేస్తే ఫ్రేమింగ్లోకి సంపూర్ణేష్ బాబు సార్ వచ్చారు. దేవుడా అసలు నేను ఒక్క సెకండ్ కూడా మీరు నమ్మరు అసలు ఎంత ఎక్సైట్మెంట్ అయ్యానంటే. జస్ట్ ఏంటంటే రజనీకాంత్ సార్కి దీనికి ఎక్కడ చిన్న చేంజెస్ చేసుకోవచ్చు అని నేను స్క్రిప్ట్లో చేసేసుకొని అద్భుతంగా క్రియేట్ చేశానని ఫీల్ అయ్యాను. అలాంటి పుడింగి నెంబర్ వన్ ఎవరైనా ఉన్నారంటే నేను ఫీల్ అయ్యింది సంపూర్ణేష్ బాబు సార్నే. అది నెక్స్ట్ వచ్చి ఈ కథ రాసుకున్న తర్వాత ఇమీడియట్లీగా డీఓపి అనిల్ అన్నకి గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఒకసారి పిలిపించి ఒక అన్న ఇది కథ ఇట్లా అనుకున్నా ఎంత హెవీగా అనుకున్నానన్నా అని ఒక లైన్ చెప్తే అనిల్ అన్న కథ ఎన్న వన్ సెక్ వన్ సెక్